అందరికి కుర్చీలు ఉన్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు ఎం కిరణ్ కుమార్, రామకుప్పం మండలం. సార్, మన కుప్పం నియోజకవర్గంలో 243 బూతులు ఉన్నాయి సార్. 243 బూతులు ఉన్నాయి. ప్రతి ఎలక్షన్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు May 13 ఎలక్షను, మనకి ఆ రోజు నైట్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ ఈవీఎంలు వచ్చే అవకాశం ఉంది సార్, డమ్మీ ఈవీఎంలు. సో అదే ఈవీఎంలు మనకి ఒక 15 రోజులు ముందు కనుక వస్తే, ఆ 15 రోజుల్లో మనం మినిమం 4 నుంచి 5 రౌండ్లు క్యాంపెయిన్ చేయొచ్చు సార్ ఆ డమ్మీ ఈవీఎంతో. అంటే కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా సైకిల్కే ఓటేస్తారు. కరుడుగట్టిన వైసీపీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు మనం ఎన్ని చెప్పినా వైసీపీకి వేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ న్యూట్రల్గా ఉండే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే మనం సైకిల్ మీద ఓటేయాలి, సైకిల్ మీద ఓటేయాలి, సైకిల్ మీద ఓటేయాలి అని మనం 5-6 రౌండ్లో చెప్తాం. అలా చెప్పడం వల్ల వాళ్ళు ఆ డమ్మీ ఈవీఎంలో వాడడం వల్ల పోలింగ్ హలో ఆటోమేటిక్గా వాళ్ళ బటను సైకిల్ మీదకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సీ పెడతామని మమ్మల్ని చాలా మోసం చేసేశాడు. 2019 నుంచి నానా తిప్పలు పడి ఏదేదో చేసాం. ఆ పెద్ద మనిషి డిఎస్సీ ఇవ్వకుండా ఇప్పుడు డిఎస్సీ పెడుతున్నాడు సార్. ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న కోసం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏపీ డిఎస్సీ అభ్యర్థితో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం ఈ క్షణం కోసం ఇచ్చేస్తాం. మీరు మీరు ఈ మీటింగ్లో రాష్ట్రానికి మీరు ఒక చిన్న కన్ఫర్మేషన్ మెసేజ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మీరు సార్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులలోపు మెగా డిఎస్సీ ప్రకటిస్తారు? జీవో నెంబర్ 117 అనే జీవోని రద్దు చేసి ఎన్ని రోజులలోపు ఓకే ఓకే తమ్ముడు అడిగింది చాలా స్పష్టంగా రెండే అడిగాడు. ఒకటి, ఇప్పుడు డిఎస్సీ పెడితే మళ్ళా ఈ దుర్మార్గులు మ్యానిపులేట్ చేసి బాగా మెరిట్ ఉండే వాళ్ళందరి మార్కులు మార్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. మెగా డిఎస్సీ ఇప్పుడు పెట్టకుండా ఎన్నికల కమిషన్ దాన్ని నివారించి ఎన్నికలు అయిన తర్వాత తక్షణమే పెట్టాలి. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్గా 60 రోజుల్లో డిఎస్సీ పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం. తొలి రోజు సంతకం చేస్తాం, ఫస్ట్ డిఎస్సీ ఆర్డర్ చేస్తాం. ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మ్యాక్సిమం డిఎస్సీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకప్పుడు 150,000 మంది డిఎస్సీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అదే హైయెస్ట్ రికార్డ్. మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం. మ్యాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటాం. మీరు ఇదే మీరు కూడా ఒక పని చేయండి, మీరంతా ఎన్నికల కమిషన్ కలవండి, నేను కూడా కలుస్తాం, మా పార్టీ కూడా చెప్తాం, అందరం కూడా చెప్తాం. ఫైనల్గా మనం వచ్చిన 60 రోజుల్లో డిఎస్సీ పెట్టి ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి, ఆ స్టాట్యూటరీ అప్లికేషన్స్ ఉంటాయి, మెగా డిఎస్సీని పెడతాం, ఎప్పుడూ రానంత డిఎస్సీ పెడతాం, మీరు ఊహించిన విధంగా నేను చేసే బాధ్యత తీసుకుంటానని మా యువతకు డిఎస్సీ అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఊరూరికి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్.